శాసనసభ్యులు మందుల సామెల్ గారు, వేమ్ నరేందర్ రెడ్డి గారు, మిగతా మిత్రులు ఈ పత్రికా సమావేశంలో పాల్గొనడం జరిగింది. ప్రధానంగా ఈ పత్రికా సమావేశంలో రెండు అంశాలను పాత్రికేయ మిత్రులకు వివరించాలని ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మొదటిది, గత 4-5 రోజులుగా దేశవ్యాప్తంగా దుమారం, వివాదం, వాదనలు, ప్రతివాదనలు, ఆరోపణలు, ప్రత్యారోపణలు జరుగుతూ ఉన్నాయి. దానికి గౌతమ్ అదానీ, అదానీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ కేంద్ర బిందువుగా ఈ చర్చలు కొనసాగుతున్నాయి. ఈ చర్చల సందర్భంగా అప్పుడప్పుడు, ముఖ్యంగా మన మహారాష్ట్ర ఎన్నికల సందర్భంగా, పాత్రికేయ మిత్రులు శ్రీ రాహుల్ గాంధీ గారి పత్రికా సమావేశంలో అదానీ గారి నుండి తెలంగాణ రాష్ట ప్రభుత్వం, రాష్ట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిధులను స్వీకరించారు కదా, కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా అదానీ గారి తప్పులను ప్రశ్నిస్తారు అని చెప్పి పాత్రికేయ మిత్రులు ప్రస్తావించడం జరిగింది. పాత్రికేయ మిత్రులకు చాలా సందర్భాలలో నేను వివరణ ఇచ్చిన విస్పష్టంగా ఒక అంశాన్ని ప్రస్తావించారు. చట్టబద్ధంగా, రాజ్యాంగబద్ధంగా రాష్ట్ర ప్రభుత్వాలు కానీ, కేంద్ర ప్రభుత్వాలు కానీ ఏదైనా అంశంలో టెండర్లు పిలిచినా, ఏదైనా అంశంలో పెట్టుబడులు పెట్టడానికి అవకాశాలు కల్పించినా, అందరికీ సమానమైన అవకాశాలు, అందరూ పోటీ పడే విధంగా నిబంధనలను తయారు చేసి, నిబంధనల మేరకు టెండర్లను నిర్వహించి, అందులో ఎవరు ఆ టెండర్లలో రాణిస్తే వాళ్లకు కాంట్రాక్ట్లు ఇవ్వడం కానీ, లేదా ఏదైనా పనులను కేటాయించడం కానీ, ఏదైనా విషయాలతో అదానీనే కాదు, అంబానీ కావచ్చు, టాటా కావచ్చు, బిర్లా కావచ్చు, ఈ దేశంలో ఉండే ఏ సంస్థలకైనా రాజ్యాంగబద్ధమైన రక్షణ ఉంటుంది, వాళ్ళు పెట్టుబడులు పెట్టడానికి అవకాశం ఉంటుందని రాహుల్ గాంధీ గారు వివరించడం జరిగింది. అయినా జర్నలిస్టులు కావచ్చు, రాజకీయ పార్టీలు కావచ్చు, పదే పదే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిష్టాత్మకంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భావించి ప్రారంభించిన యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీకి కార్పస్ ఫండ్ కింద రాష్ట్ర ప్రభుత్వం నిధుల స్వీకరణ కోసం చేస్తున్న ప్రయత్నంలో భాగంగా చాలా సంస్థలు ముందుకొచ్చి రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన ప్రతిష్టాత్మకమైన యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీకి నిధులను ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగానే అదానీ సంస్థ కూడా 100 కోట్ల రూపాయలను కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీకి ఇస్తాము అని చెప్పి ఆమోద లేఖ ఇవ్వడం జరిగింది. ఈ అంశాన్ని ప్రస్తావించడం ద్వారా అదేదో అదానీ గ్రూప్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికో, ముఖ్యమంత్రి గారికో అప్పనంగా 100 కోట్ల రూపాయలు ఇచ్చినట్టుగా అనవసరమైన చర్చలకు, రాద్ధాంతానికి తావిస్తున్నది. వాస్తవంగా ఇన్కమ్ ట్యాక్స్ క్లియరెన్స్ లేకపోవడం వల్ల, ఇన్కమ్ ట్యాక్స్ నుంచి మినహాయింపు తీసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నము నిన్న మొన్ననే 80B కింద రాష్ట్ర ప్రభుత్వానికి యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీకి అనుమతి ఇవ్వడం జరిగింది. ఇప్పటి వరకు ఏ సంస్థ నుంచి కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తన ఖాతాలోకి 1 రూపాయి కూడా తీసుకోలేదు, ఇంక్లూడింగ్ అదానీ. అయితే అనవసరమైన చర్చలలో తెలంగాణ ప్రతిష్ట కానీ, వ్యక్తిగతంగా నా గురించి చర్చ జరగడం, మా మంత్రివర్గ సహచరులకు నాకు ఎలాంటి సుతారము ఇష్టం లేదు. అందుకే స్పష్టంగా నిన్ననే రాష్ట్ర ప్రభుత్వం తరఫున అదానీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్కి మా అధికారి జయేష్ రంజన్ ద్వారా లేఖ రాయడం జరిగింది. జరుగుతున్న వివాదాలు, ఆరోపణలు, రకరకాల పరిస్థితుల వల్ల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, మీరు ముందుకు వచ్చి ఉదారంగా తెలంగాణ
యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీకి ఇస్తాన్న 100 కోట్ల రూపాయలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము స్వీకరించడానికి సిద్ధంగా లేదు. కాబట్టి దయచేసి మీ 100 కోట్ల రూపాయలను యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీకి బదిలీ చేయొద్దు అని చెప్పి విస్పష్టంగా వారికి లేఖ రాయడం జరిగింది. ఈ పత్రికా సమావేశం ద్వారా పక్క రాష్ట్రాలు, పక్క దేశాలలో అదానీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ మీద జరుగుతున్న వివాదానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదు. అదేవిధంగా ఒక గొప్ప ఉద్దేశంతో లక్షలాది తెలంగాణ నిరుద్యోగ యువకులకు సాంకేతిక నైపుణ్యాన్ని నేర్పించడం ద్వారా ప్రపంచంతో పోటీ పడాలన్న ఆలోచనతోని యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని ప్రారంభించినము. ఒక సదుద్దేశంతో, ఒక గొప్ప ఆలోచనతో ప్రారంభించిన యూనివర్సిటీ వివాదాలకు లోను కావడం నా మంత్రివర్గ సహచరులకు, నాకు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఇష్టం లేదు. అందుకే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము అదానీ సంస్థ నుంచి 100 కోట్ల రూపాయలను స్వీకరించకూడదు అని నిర్ణయం తీసుకున్నది. ఈ విషయాన్ని మీడియా మిత్రుల ద్వారా సమాజానికి మేము చెప్పదలుచుకున్నాము. అనవసరమైన వివాదాలలో మా రాష్ట్ర ప్రభుత్వాన్ని మమ్మల్ని లాగొద్దు అని చెప్పి మీడియా మిత్రులందరికీ కూడా నేను సూచన చేస్తున్నా. రాజకీయ పార్టీలకు కూడా నేను సలహా ఇవ్వదలుచుకున్నా. రాష్ట్ర ప్రభుత్వ ప్రయోజనాల కోసం తీసుకున్న నిధులను కూడా రాజకీయ కోణంలో ఆరోపణలు చేయడం ద్వారా నిరుద్యోగ యువకులకు నష్టపరిచే విధంగా వ్యవహరించే వాళ్లకు రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నది. వాళ్ళందరూ కూడా ఈ అంశాన్ని పరిగణలోకి తీసుకోవాల్సిందిగా నేను ఈ సందర్భంగా